ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒకసారి అక్కడి అధికారులు మురాద్ అలం అనే ఒక స్మగ్లర్ ని పట్టుకున్నారు. ఇతడు వేరుశెనగలలో డబ్బులను తరలిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నోట్లను చిన్నగా మలచి వేరుశెనగ గింజలను తీసి దానిలో ఈ నోట్లను సెట్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఇతను బిస్కెట్స్ ని మధ్యలో తీసి దానిలో కూడా కొంత మనీని పెట్టి మళ్ళీ ప్యాక్ చేశాడు. అలా ఇతని దగ్గర మొత్తం 45 లక్షల రూపాయలు లభించాయి. ఇక సేమ్ ఇలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దొరికినటువంటి వ్యక్తి ఒక స్వీట్ బాక్స్ లో ఎవరికీ కనిపించకుండా కరెన్సీని సెట్ చేయడం అనేది జరిగింది. ఇక నేపాల్ బార్డర్ లో ఆర్మీకి చిక్కినటువంటి మరొక వ్యక్తిని చూడండి. ఇక అతని దగ్గర ఎన్ని మందు బాటిల్స్ దొరికాయో చూడండి. ఇక మస్కట్ నుండి ముంబై వస్తున్నటువంటి జెట్ ఎయిర్వేస్ లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్నటువంటి అధికారులు విమానంలోని టాయిలెట్ లో డస్ట్ బిన్ కింద ప్రాంతంలో అతికించి ఉన్నటువంటి బంగారు బిస్కెట్స్ ని గుర్తించారు. ఇక వీటి యొక్క బరువు మొత్తం 8 కేజీలుగా ఉంది. వీటి యొక్క విలువ సుమారుగా 2 కోట్ల వరకు ఉంటుంది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఐఫోన్ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని చూడవచ్చు. చూసారా, ఇతడు తన అండర్ వేర్ లో ఐఫోన్స్ ని ఎలా సెట్ చేశాడో. ఇక ఐఫోన్స్ నే స్మగ్లింగ్ చేస్తూ దొరికినటువంటి మరొక వ్యక్తిని చూడండి. తన బాడీ చుట్టూ ఐఫోన్స్ ని అతికించుకొని స్మగ్లింగ్ చేయడానికి ఇతడు ప్రయత్నించాడు, కానీ అధికారులకు చిక్కిపోయాడు. ఇక థాయిలాండ్ లో అధికారులకు చిక్కినటువంటి ఒక మహిళ పులి పిల్లలనే స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆ మహిళ వాటికి మత్తుమందు ఇచ్చి పులి బొమ్మతో పాటు వీటిని కూడా తీసుకువెళ్లడానికి ప్రయత్నించింది. ఇక లగేజ్ దగ్గర చెక్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇక వీటి గురించే ఆ మహిళను అడగగా అవి నిజమైనవని తనకు తెలియదని చెప్పింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే కెనడాకి చెందిన ఒక మహిళ నకిలీ బేబీ బంప్ తో కొకైన్ ని స్మగ్లింగ్ చేయాలని చూసింది. అలా ఆమె మొత్తం 2 కేజీల కొకైన్ ని స్మగ్లింగ్ చేయాలని చూసింది. దీని విలువ సుమారుగా 2 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇక అనుమానంతో ఈమెని చెక్ చేసినటువంటి అధికారులకి ఈ విషయం తెలియడంతో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే సిగరెట్ ప్యాకెట్స్ ని కర్ర మధ్యలో పెట్టి స్మగ్లింగ్ చేస్తూ ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇలా అన్ని కర్రలలో మొత్తం 25,000 సిగరెట్ ప్యాకెట్స్ లభించాయి. ఇక వీటిని చూసిన పోలీసులు మరియు అధికారులు ఆశ్చర్యపోయారు. ఇక అప్పుడప్పుడు కొందరు ఇల్లీగల్ తరహాలో ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్తూ ఉండడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా కొందరు పరుపులలో దాచుకుని వెళ్తే మరికొందరు వాహనాల లోపల దాచుకుని వెళ్తూ ఉంటారు. ఇక ఈ ఇమేజ్ లో చూసినట్లయితే ఒక వ్యక్తి తనని తానే ఒక కార్ సీట్ల ఎలా మార్చుకున్నాడో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే పోలీసులకి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఎన్ని బుల్లెట్స్ లభించాయో చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి వీడియోని మీరు కూడా చూడండి. ఇక ఈ ఇమేజ్ లో చూసినట్లయితే హమ్మింగ్ బర్డ్స్ ని స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని చూడవచ్చు. ఇక స్మగ్లింగ్ లో భాగంగా ఈ వ్యక్తి వీటిని ఎలా ప్యాక్ చేశాడో చూడండి. ఇలా బతికి ఉన్నటువంటి పక్షులను తన ప్యాంట్ లో పెట్టుకోవడాన్ని చూసి అక్కడి అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఫోన్ కలిగి ఉన్నటువంటి పావురాన్ని చూడవచ్చు. ఇది ఒక జైలుకి దగ్గరలో తిరుగుతున్నప్పుడు అక్కడి అధికారులు దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇక దానికే కట్టి ఉన్నటువంటి ఒక ప్యాకెట్ ని చూడగా దానిలో ఈ ఫోన్ అనేది కనిపించింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.